కొల్లాపూర్ చౌరస్తాలో ఏం జరుగునుందనే దానిపై ఉమ్మడి పాలమూరుతో పాటు యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది కొల్లాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య బహిరంగ చర్చ జరుగుతుందా లేక రచ్చకు దారితీస్తుందా అసలేం జరగబోతోందన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాకు రావాలన్నారు తనపై చేసిన ప్రతి ఆరోపణలు నిరూపించుకుంటే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలన్నారు జూపల్లి సవాల్ కుసై సై అన్నారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బ్యాంకు బాగోతాల నుంచి రాజకీయ హత్య వరకు ప్రతి అంశంపై చర్చించేందుకు తాను సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు అంబేద్కర్ చౌరస్తాలోనే కాదు జూపల్లి ఇంటి వద్దకు రమ్మన్నా వెళ్తానన్నారు హర్షవర్ధన్ రెడ్డి బహిరంగ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎమ్మెల్యే కోసం తాను ఇంటి వద్దే ఎదురు చూస్తానని ప్రకటించారు జూపల్లి ఇరు నేతల సవాళ్లతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో హైటెన్షన్ నెలకొంది మూడేళ్లుగా హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇన్నాళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న నేతలు ఇప్పుడు తాడో పేడో తేల్చుకుందామంటూ తొడగొట్టారు చర్చకు అనుమతి కోరుతూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి అయితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించారు అంబేద్కర్ చౌరస్తాకు ఎవరూ రావద్దని పోలీస్ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మనోహర్ హెచ్చరించారు కొల్లాపూర్ బహిరంగ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించిన జూపల్లి కృష్ణారావు హర్షవర్దన్ రెడ్డి ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి సవాల్ను స్వీకరించి ఇంటి వద్ద ఎదురుచూస్తున్నానని మధ్యాహ్నం లోపు ఆయన చర్చలకు రాకపోతే ఆ తర్వాత తానే బండారం బయట పెడతానంటున్నారు మాజీ మంత్రి జూపల్లి ఆరోపణలు చేసిన వ్యక్తి ఖచ్చితంగా రుజువు చేయాల్సిందేనంటున్న జూపల్లితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్ కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపాల కృష్ణారావు వర్సెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య సవాళ్ళకు ప్రతి సవాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలోనూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలోనూ బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ఇరుపక్షాల నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ బహిరంగ చర్చకు వెళ్తారా లేదా తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు మొత్తానికైతే మాజీ మంత్రి జూపాల కృష్ణారావు గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు చెప్పినటువంటి సవాళ్ళకు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ మీరు చర్చకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరే ప్రత్యక్ష సాక్షులు నా పైన చేసినటువంటి అంటే రైతు సమస్యల పట్ల కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ పట్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు వచ్చిన పేమెంట్స్ కావచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి వాటి పట్ల మాట్లాడి స్పందించిన సందర్భంలో ఎమ్మెల్యే గారు దానికి జవాబు ఇవ్వకుండా దానిపైన స్పందించకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది ఆ వ్యక్తిగత ఆరోపణలు చేసిన సందర్భంలో నేను సవాల్ విసిరిన పదహైదు రోజులు సమయం ఇస్తున్నాం మీరే ప్లేస్ నిర్ణయించండి మీరే టైం చెప్పండి అక్కడికి వస్తా ఉన్నాం పది రోజులు స్పందించలే పది రోజులు స్పందించకపోయిన తర్వాత అప్పుడు మేము మా వాళ్ళు అంబేద్కర్ చివరస్తా దగ్గర ఈరోజు ఉదయం పది గంటలకని మేము అప్లై చేయడం జరిగింది సో దానికి ఆయనకు అంగీకరించాలి కదా నీవు నీవు పది రోజులు స్పందించినందుకే మేము అప్లై చేసింది మేము అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు రోజుల తర్వాత ఆయన పర్మిషన్కి అప్లై చేసి అప్పుడేమన్నాడు అంబేద్కర్ దగ్గర ఎందుకు నేను జూపల్ గారి ఇంటికే వస్తాను అని మా ఇంటి పర్మిషన్ అప్లై చేసినాడు అప్పుడు మేమేమన్నాం సరే నాకు అభివృద్ధి లేదు నేను సిద్ధంగా ఉన్నా కాబట్టే ఎక్కడైనా రెడీ అయిన కింద నేను చెప్పడం జరిగింది నువ్వు అంబేద్కర్ గారు వద్దు ఆడ సంత ఉంది అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అన్నాడు ఇంటికాడికి వస్తుంటే రమ్మన్నావు నేను ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నా నేను మాట మార్చలే ఇప్పుడే మాట్లాడుతున్నాను మళ్ళీ ఎందుకు మాట మార్చాల్సి వస్తుంది మాట మార్చి అవసరమే ఉంది ఇది మనుషులలో రెండు రకాల తత్వాలు ఉంటారు మనుషులు ఉంటారు కొందరు ముఖం మీద ఉమ్మేసినా తూట్ చేసుకుని పోయే వాళ్ళు ఉంటారు కానీ నా లక్షణం అది కాదు తప్పు చేయను తల వంచను అంటే ఎమ్మెల్యే గారు మీ సవాళ్ళను స్వీకరించినప్పుడు ఒక ఐదారు సమస్యలను లేవనెత్తారు ప్రధానంగా ఏవైతే బ్యాంకు ఉద్యోగిగా ఉండి కోట్లు అవినీతి చేయడం అదేవిధంగా హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం సంబంధించి ఇలాంటివన్నీ సాక్ష్యాధారాలతో తీసుకొని నేను బహిరంగ చర్చకు వస్తానని చెప్పేసి మీరు ప్రధానంగా ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏవైనా తీసుకున్నాను నేను దానికోసమే కదా చర్చ ఆరోపణ వాడు రుజువు చేయాల ఆరోపణ చేసిన వాడు రుజువు చేయాల దానికోసం వెయిట్ చేస్తున్నా నా ఛాలెంజ్ను గతంలో గతంలో ఒక సందర్భంలో కూడా ఇటు జరిగినప్పుడు మేము ఎప్పుడు వెనక్కి పోలే ముందడిగా ఇస్తే వెనకడికి ఎప్పుడు వేలే నేను ఆయన చూపించకపోయినా నేను చూపిస్తే మీకు కాగితాలతో సహా ఇస్తాను ఆయన ఆరోపణలు నిజమా అబద్ధమా అనే దాని కింద మీ సమక్షంలో తేలుతుంది అంటే ఇటువంటి చిల్లర బుద్ధులతోటి ఇటువంటి ఎందుకు ఎందుకు చేస్తున్నారు కానీ అంటే రాజకీయంగా ఎదుర్కోలేక నా ప్రతిష్టను నా గౌరవాన్ని తగ్గించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దురభ్రా దుర్బుద్ధితోటి ఇటువంటి కార్యక్రమం చేస్తాడు నేను ఏ రోజు నేను ఆయన పైన చేసిన ఆరోపణలు కూడా వంద శాతం రుజువు చేస్తాను రెండు గంటల వరకు అన్నాం ఒంటి గంట ఒంటి గంట వరకు ఇక్కడనే వెయిట్ చేస్తాం ఆ తదనంతరం మీ సమక్షంలోనే మీ ప్రెస్ సమక్షంలోనే ఆ మొత్తం కూడా ఏమేమైతే మాట్లాడో దానిపైన స్పందిస్తాను అన్ని అంశాలు నియోజకవర్గంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నది సమయం సమీస్తున్న సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి ఇరువురు నేతలను కూడా ఇంటికే పరిమితం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామ్యాన్ లక్ష్మంత్ రాఘవేంద్ర టెన్టీవీ మహబూనార్